సమద్గురుభియో నమ పరమాచార్య వారి యొక్క దయని మరొకసారి మనం ఈ సంఘటన ద్వారా చూద్దాం ఇంతకు ముందు మనం పరమాచార్య వారి యొక్క లీలలు చెప్పుకునేటప్పుడు ఆయన ఎన్నో రకాలైనటువంటి భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి లాంటి వ్యాధులను సైతం నయం చేశారు అన్ని దృష్టాంతాలు చెప్పుకుందాం కదా అలాగే ఇప్పుడు అన్న కోస వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక భక్తుని యొక్క బాధను ఏ రకంగా తీసేశారు దానికి పరిహారం ఏం చెప్పారు అనే విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం అలా చెప్పుకునే ముందు పరమాచార్య స్వామి వారి దివ్యవాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పరమాచార్య స్వామి వారు అప్పుడు చెన్నైలో కొన్ని నెలల పాటు మకాన్ చేశారు అక్కడ నిండి బయలుదేరి వారి వారు పోనమల్లె రోడ్డులో ఉన్నటువంటి నోంబుల్ అనే ఇటుక పెంకుల తయారీ కర్మాగారంలో మకాన్ చేస్తూ ఉన్నారు ఒకరోజు సాయంత్రం ఒక భక్తుడు కలకత్తా నుండి వచ్చినటువంటి మరొక సేటుతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాడు అతను కలకత్తాలో పెద్ద ధనవంతుడు అంతేకాదు ఆ సేటుకి పరోపకార బుద్ధి కూడా ఉంది మామూలుగా స్వామివారికి ఆ భక్తుడు నమస్కారం చేశాడు ఆ భక్తుడు నమస్కారం చేయడం చూసి ఆ సేటు కూడా స్వామివారికి సాష్టంగా నమస్కారం చేశారు స్వామివారు ఒకసారి వీళ్ళిద్దరి వైపు చూసి అప్పుడు నాకు ఒకసారి చెప్పావు కదా అది ఇతని గురించేనా అని అడిగారు ఆహా స్వామివారికి అసలు ఎంత జ్ఞాపకం ఉంది అసలు జ్ఞాపకం ఉంచుకోవడంలో అంచనా వేయడంలో స్వామివారి శక్తే శక్తి కదా అని అనుకుని ఆయన అడిగిన దానికి ఏకీభవిస్తూ అవునండి ఇతను చాలా కాలంగా నన్ను ఒత్తిడి చేస్తుండడం వల్ల ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి చాలా వినయంగా బదిలిచ్చాడు ఆ భక్తుడు సరే ఇంతకీ అసలు స్వామివారికి చెప్పే సందర్భం ఎలా వచ్చిందంటే ఈ సేటు చాలా ధార్మికుడు ఈ భక్తుడు కలకత్తాలో రోజు కూడా రామాయణ మహాభారత ఉపన్యాసాలు చెప్తూ ఉండేవాడు ఆ రామాయణ మహాభారత ఉపన్యాసాలకు ప్రతిరోజు కూడా ఈ సేట్ వచ్చేవాడు ఆ ఉపన్యాసాలు కూడా హిందీలో చెప్పడం వల్ల చాలామంది వెనడానికి వచ్చేవారనమాట ఆ ఉపన్యాసాలు ప్రారంభించడానికి ముందర ప్రార్థనా శ్లోకాలు చెప్పాక అప్పుడు కంచి పరమాచార్య వారి గురించి చెప్తూ వారి తపశ్శక్తి వారి అపారమైన మేధస్సు గురించి ఉదాహరణలతో సహా చెప్పేవాడు అనమాట ఈ భక్తుడు అవన్నీ చెప్పాకనే ఆశల ప్రవచనం చెప్పేవాట ఈ భక్తుడు ఇలా చాలా సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు భగవంతుడు ఆ సేటికి అన్ని రకాలైన భోగభాగ్యాలు ఇచ్చాడు కానీ వాటితో పాటు ఒక పెద్ద ఇబ్బందిని కూడా ఇచ్చాడు అదేంటంటే నోటి ద్వారా అతను ఏ ఆహారాన్ని తినలేడు అది అతని దురదృష్టం ఎందుకంటే అతని అన్ననాళం పని చేయదు అందుకని డాక్టర్స్ ఏం చేశారు కడుపు మీదే ఒక రంధ్రం చేసి ఆ రంధ్రం గుండా ఆహారాన్ని కడుపులోకి పంపే ఏర్పాటు ఏదో చేశారు అది ఇంకెంత నరకమో చూడండి అయినా అలాగే అనుభవిస్తూ రోజులు వెళ్ళదీస్తూ ఉన్నాడు ఆ సేట్ సరే ఈ సమస్యను పోగొట్టుకోవాలి అంటే అతను చెయ్యని పని లేదు వెళ్ళని డాక్టర్ లేడు ప్రఖ్యాతి చెందిన డాక్టర్స్ అందరినీ కూడా కలిశాడు స్పెషలిస్టులను కలిశాడు వెళ్ళని దేవాలయం లేదు మొక్కని మొక్కు లేదు ప్రార్థనలు పూజలు యంత్రాలు తంత్రాలు అన్నింటినీ చేశాడు కానీ ఏ ఒక్క దానివల్ల కూడా అతనికి ప్రయోజనం కలగలేదు ఈ భక్తుడు చెప్పే ఉపన్యాసాల్లో తరచుగా కంచి పరమాచార్య వారి గురించి వింటూ ఉన్నాడు కదా ఎలాగన్నా సరే ఒక్కసారి వారిని కలవాలి చివరికి వారైనా సరే తన సమస్యకి తన బాధకి ఒక విముక్తి ఒక పరిహారం ఒక పరిష్కారం కలిగిస్తారేమోనని చెప్పి ఒక ఆశ అనమాట మొత్తానికి ఎలాగైతేనే ఈ భక్తుడితో చెప్పి ఎలాగైనా సరే మనం చెన్నై వెళ్ళవలసిందే అని చెప్పి పట్టుబట్టాట కానీ మరి పరమాచార స్వామివారు అనుమతి లేకుండా అతన్ని ఎలా తీసుకెళ్తారు తీసుకెళ్లారు కదా అందుకని ముందుగా ఈ భక్తుడు ఏం చేశాడు చెన్నై వెళ్ళి స్వామివారిని అడిగి చెప్తాను అని చెప్పి తనకు మాటిచ్చి వెంటనే చెన్నై వెళ్ళి స్వామివారిని అడిగాడు అనమాట అడిగితే ఆయన ఏం మాట్లాడలేదు మళ్ళీ గుర్తు చేశాడు వెళ్ళిపోయేటప్పుడు స్వామి ఇలా అతన్ని తీసుకురానా అని ఇప్పుడు కాదనేశారు స్వామి ఈ విషయం ఆ సేటికి చెప్తే మళ్ళీ ఎక్కడ బాధపడతాడోనని సరే నా ప్రవచనాలు అన్నీ అయిపోయాక మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్ప ఈ భక్తుడు ఆ సేటికి మరి స్వామివారి అనుమతి లేకుండా కూడా తీసుకొచ్చేసాడు అనమాట ఈరోజు మరి తప్పే కానీ ఎలాగా అతను బాధ చూడలేక ఏదో సేవ చేద్దామన్న మానవత్వ దృక్ దృక్పథంతో అతన్ని తీసుకొచ్చేశారు ఇప్పుడు స్వామివారి దగ్గరికి మరి మనకి ఏదైనా మంచి చెడు జరిగిందనుకోండి మంచి జరిగినా చెడు జరిగినా ఆ రెండూ కూడా మన పూర్వజన్మ పాప పుణ్యాల ఫలితమే కదా ప్రతి మనిషి కూడా మంచిని అనుభవించినట్లే చెడుని కూడా అనుభవించవలసిందే వాటి ఫలితాన్ని అనుభవిస్తేనే పాపం తగ్గుతుంది కదా అంటే వరుసగా మనం కష్టాలు అనుభవిస్తున్నాము అంటే ఏంటి అర్థం మన పాపం అంతా పోతుందటే వాటిని భగవంతుని మీద విశ్వాసంతో అనుభవిస్తే దానికి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఇటువంటి మంచి చెడ్డల విశ్వ ఇటువంటి మంచి చెడుల విషయంలో పరమాచార్య స్వామివారు చాలా స్పష్టంగా ఉంటాయి ఉంటారు ఇటువంటి మంచి చెడుల విషయంలో పరమాచార్య వారి యొక్క వివరణ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది మనుషులు వీటిని ఖచ్చితంగా అనుభవించాలి కానీ ఖచ్చితంగా అనుభవించాలనే స్పృహ కూడా లేకుండా వాటిని పరిహరించమని చెప్పి కోరుకుంటారు కాబట్టే అలాంటి వాళ్ళని కలవడానికి పరమాచార్య స్వామివారు ఇష్టపడరు కానీ ఇతను ఊరుకోలేదు భక్తుడు పదే పదే స్వామివారికి ఆ విషయం గురించి గుర్తు చేస్తూనే ఉన్నాడు కానీ స్వామివారు ఏమీ సమాధానం చెప్పలేదు సరే రాత్రి అయిపోయింది సెలవు తీసుకుని ఉదయం రావడానికి వీలుగా స్వామివారి దగ్గరికి వెళ్తాడనమాట భక్తుడు స్వామివారు ఈ భక్తుడి మనసులో ఉన్న విషయాన్ని గ్రహించి అతని విషయంలో ఏం చేయలేని నేను అతన్ని తీసుకెళ్ళిపో దేవుని మీద భక్తితో మంచి పనులు చేస్తూ ఉండమని చెప్పు ఆ దేవుడే అతన్ని రక్షించగలడు అని చెప్పి చెప్పారు మహాస్వామివారు ఇంకా ఈ భక్తుడు కాస్త సాహసమే చేశాడని చెప్పుకోవాలి మహాస్వామివారితో అంటారు చాలా ఏళ్లుగా అతను ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు దీనికి పరిహారమే లేదా స్వామి ప్రతిదానికి ఏదో ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా శాపగ్రస్తులకి పాపాత్ములకి మన ధర్మశాస్త్రాలు విమోచనం చెప్పలేదా భగవంతుని సృష్టిలో ప్రతీదానికి ఏదో ఒక పరిహారం ఉంటుంది కదా స్వామి మీరు దయతో అతను అనుగ్రహించండి అని చెప్పి ఆ సేటు తరపున వాదించాడు ఈ భక్తుడు పరమాచార స్వామి వారు అంతా విని కాసేపు మౌనంగా ఉండి సరే నేనేం చెప్తే చేస్తాడా అని అడిగారు మహాస్వామి ఖచ్చితంగా చేస్తాడు చెయ్యమని నేను చెప్తాను అంటాడు ఈ భక్తుడు ఒకవేళ చేయకపోతే అంటే వెంటనే భక్తుడు అంటాడు చేస్తే మంచి జరుగుతుంది లేకపోతే అనుభవిస్తాడు అని చెప్పి అన్నాడు ఈ భక్తుడు సరే నేను చెప్పేది చెయ్యాలంటే చాలా ధనం ఖర్చు అవుతుంది అంత డబ్బు ఖర్చు చేయగలడా అని అడుగుతారు మహాస్వామి అతను కోటీశ్వరుడు మొత్తం ఆస్తంతా ఖర్చు పెడతాడు ఆరోగ్యం కోసం అన్నాడు ఈ భక్తుడు సరే అలా అయితే మన వేదశాస్త్రాల్లోని మొత్తం పద్దెనిమిది పురాణాలను మంచి క్వాలిటీ గల పేపర్ మీద మంచి అచ్చుతో సంస్కృతంలో భాగాలుగా అచ్చు వేయించి అన్ని భాగాలను కూడా అర్హులైన వేద పండితులకి ఉచితంగా ఇవ్వాలి అతను చేస్తాడా చెయ్యగలడా అని అడిగారు మహాస్వామి చెయ్యగలడండి చెయ్యమని నేను చెప్తాను అని చెప్పి అన్నాడు ఈ భక్తుడు పద్దెనిమిది పురాణాలు ఏంటో నీకు తెలుసా ఆ ఏంటో ఆ పేర్లు చెప్పు అనగానే వెంటనే ఈ భక్తుడు చెప్తాడు మత్స్య మత్స్య పురాణము మార్కండేయ పురాణము భవిష్య పురాణము భాగవత పురాణము బ్రహ్మాండ పురాణము అంటూ మొత్తం పద్దెనిమిదోది స్కాంద పురాణము అని చెప్పి మొత్తం పద్దెనిమిది పురాణాల పేర్లు చెప్పేస్తాడు ఆ తర్వాత సేటుని పిలిచి మహాస్వామివారు ఏదైతే చెప్పారో ఆ విషయం అంతా కూడా వివరించి చెప్తే అతను చాలా సంతోషపడి నేను చేస్తాను అని చెప్పి కన్యలతో పరమాచార్య స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి నమస్కరించి స్వామివారి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళంగానే అతను తన స్వస్థానం చేరగానే మొట్టమొదట ఈపనే మొదలుపెట్టాడు తనకు పెద్ద ఆఫీస్ ఉందన్నమాట ఆఫీసులో ఆ భవంతిలో ఒక అంతస్తు మొత్తానికి కూడా ఈ కార్యక్రమం కోసం వినియోగించేశాడు చాలా రాష్ట్రాల నుంచి వైదిక పండితులను పురాణాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ పిలిపించాడు అందరినీ సంప్రదించి వారి సలహాలు సూచనలు మేరకు మంచి కాగితం మీద మంచి క్వాలిటీతో పెద్ద పెద్ద పుస్తకాలు నచ్చివేయించి స్వామివారి ఆజ్ఞ మేరకు అర్హులైన వేద పండితులకు పంచాడు ధర వేసే చోట ప్రేమతో అని రాయించాడు తప్పితే ఎంత ధర కూడా వేయించలేదు అతని అనారోగ్యం తగ్గుతోందా అసలు తగ్గుతుందా లేదా అలాంటి అనుమానాలు ఏమీ పట్టించుకోకుండా కనీసం తనకు ఒక అనారోగ్యం ఉంది అన్న అనుమానం కూడా లేకుండా పూర్తిగా పరమాచార్య స్వామివారు ఏ పనైతే అప్పగించారో ఆ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైపోయాడు ఆ సేటు వారి యొక్క ఆజ్ఞ ప్రకారం పదిహేడు పురాణాలు గ్రంథాలుగా వచ్చేసాయి కానీ అతను అనారోగ్యం మాత్రం పోలేదు ఇంత మహత్కారం జరుగుతున్నప్పుడు కూడా మునుపటిలాగానే ఆహారం తీసుకునేవాడు అంటే క కడుపు మీద ఒక రంధ్రం చేసే రంధ్రం ద్వారా ఆహారాన్ని పంపుతున్నారు కదా అట్లాగనే ఆహారం తీసుకునేవాడు ఇక చివరగా అచ్చువేయించాల్సినటువంటి పురాణం ఏంటి స్కాంద పురాణం సరే స్కాంద పురాణం పని మొదలుపెట్టగానే హఠాత్తుగా అందరూ ఎలాగైతే నోటితో ఆహారం తీసుకుంటారో అలా నోటితో ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాడు అతని నాలికకి రుచి తెలుసుకునే శక్తి వచ్చింది ఈ జన్మలా జరగదు అనుకున్నంత వింత జరిగింది అతని యొక్క విషయంలో ప్రతిరోజు ప్రతి క్షణం అనుభవించిన బాధ స్వామివారి యొక్క అనుగ్రహంతో పూర్తిగా పోయింది వెంటనే ఈ విషయాన్ని ఆ భక్తుడికి చెప్పారు ఆ భక్తుడికి ఆ విషయం తెలియగానే స్వామివారిని కలిసి స్వామివారి శక్తే శక్తి మీరు అనుగ్రహించిన వరం వల్ల సేటికి మళ్ళీ పునర్జన్మ లభించింది ఇది కేవలం మీ అనుగ్రహమే మీరే అతన్ని కాపాడారు మీరే భగవంతుడు అంటూ వారి ముందు నిలబడిపోయి ఏడ్చేస్తున్నాడు బోరు బోరున ఆనంద పారవస్యంతో కన్నీళ్లు కార్చేస్తున్నాడు ఆ భక్తుడు అప్పుడు ఆ మహాశక్తి నాతో పలికిన మాటలు విని నాకు కళ్ళ ముందు భగవంతుడిని ప్రత్యక్షంగా చూస్తున్నానేమో అని అనిపించిందిట మన దేశ ధర్మశాస్త్రాలకు ఉన్న శక్తి అతన్ని కాపాడింది కాదా అని అడిగారట మహాస్వామి అసలు సామాన్యంగా ఇలాంటిది ఏదైనా ఒక గొప్ప ఘనకార్యం చేశారనుకోండి ఎవరైనా ఈ ఘనకార్యం నేనే చేశానని చెప్తారు కానీ వారు అలా అనలేదు ఆ మహాశక్తి ఆ సమయంలో నా చేత అలాంటి మాటలు పలికించింది కాబట్టి అవి నేను చెప్పాను ఇవంతా కూడా మన దేశ ధర్మశాస్త్రాలు కొన్ని శక్తి అది అదే అతన్ని కాపాడింది అని చెప్పారు ఇంకా ఎంత ఆనందపడిపోయారంటే ఎప్పుడూ కూడా మహాస్వామివారు ఏం చేసినా అది నేనే కారణం అని చెప్పి మహాస్వామివారు చెప్పుకున్నట్టు ఎవరూ వినలేదు ఎప్పుడూ అలా చెప్పుకోనూ లేదు కూడా స్వామి ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన విన్న తర్వాత పాశ్చాత్యులందరూ కూడా స్వామివారి దర్శనానికి బారులు తీరారు అలాగే మనం పద్దెనిమిది పురాణాలు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఉన్న శ్లోకం ఏంటంటే మద్వయం భద్వయం చేవ బ్రత్రయం వ చతుష్టయం ఆ నాపా లింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షతే మద్వయం అంటే మాతో రెండు మత్స్య మార్కండేయ భద్వయం అంటే భాతో రెండు భవిష్య భాగవతం భ్రత్రయం అంటే భ్రాతో మూడు ఉన్నాయి పురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము వా చతుష్టయం వాతో నాలుగు ఉన్నాయి పురాణం విష్ణు పురాణం వామన పురాణం వరాహ పురాణం ఆ నాప లింగ కూస్క అంటే ఏంటి అగ్ని నారదీయ పద్మ లింగ గరుడ స్కాంద పురాణాలు అని చెప్పారు ఇదంతా కూడా స్వామివారి లేల మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ పద్దెనిమిది పురాణాలు మీకు అందివ్వడం జరిగింది అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ సుకునాభవంత్ మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం